సచ్చి పైన మా తాత చెట్ల తింటాడు నేను గమ్మత మాట్లాడతారు అరే అన్నా నువ్వు లైట్ అయ్యిరాడీ వన్ నీళ్ళు బంగారం కాను నరవలకుండా నీ వాళ్ళు బందీన్ అవుతాను చినుకును నేను చిలకవు నువ్వు తాకిన వేళ కాదనకు ఇదే నా జీవితం పాటలు ఆడాలి ఆటలు ఆడాలి ఓ పని లేదు పాస్ నల్ల మొక్క పోడా ఐదారు రోజుల తింటాను పంటాను ఇంట్లోకి ఎట్లెళ్తా అనుకుంటాను ఏందే దెబ్బ రొట్టే బాగా మాట్లాడతానేందే ఐదారు రోజులు ఇంట్లో ఉన్నందుకు కుక్కోరినట్టు వడతానవు పని ఉంటాను చేయబోతున్నాడే పని కోసం అందరిని అడగొచ్చినా ఏం పనులు లేవట నేన చేయనే అంతే మరి రాదన్న పని రాజు పని అడగ వచ్చిండు మరి ఏం పని చేయను నువ్వే చెప్పే నువ్వు ప్రణయ్ బా దగ్గర కన్నా ఎవరైనా పని ఉంటే చెప్తాడు అబ్బో గ ప్రణయా నాకు పని చేయలే నేన చేయనా ఎప్పుడో నైన్టీ తాగి మనసుకొని పండొచ్చు ఆ పోయి అడుగుతా వెళ్తాను ఉన్నలా లేదో ఏవో ఇట్లా వండే వర పడతవి నేను ఉత్తగానే ఇంట్లో అంటాను నానే దెబ్బ మరి లేకపోతే ఏంది నిన్న అట్టిగానే ఉంటివి మొన్న అట్టిగానే ఉంటివి రోజు ఉప్పులకు పప్పులకు ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుందా నీకేమన్నా ఏందే దెబ్బ రొట్టే పప్పు వేసిన బానే ఉత్త సారే చేస్తే ఇంకా మీదికెళ్ళి పప్పు వేసిన ఇంట్లో పైసలు ఎంత ఖర్చు అవుతుందో అని అడగబడితే ఒక అప్ప మూతుడా నేను ఏదో మాట వరుసకన్నా అంటే అలా పట్టుకుంటావా అయితే మా గాని ప్రణయ్ బావ దగ్గరికి ఏదైనా పని ఉంటే చెప్తాడు వందో రెండు వందలు మిగులుతాయి నీ అవ్వ పని దొరకకపోవాలి అచ్చిని సంగతి చెప్తా ఓ అన్న ఏం చేస్తానవే నేనేం చేస్తారా ఏదండ సరిగ్గా నడతలేదు పనులు అత్తలేరు దొరకలేరు చూడు ఇంటి ముంగట రెండు నాటి వారం రోజులు కిరాయి లేక ఫైనాన్స్ అట్టిగా మీద పడుతుంది మొన్ననే పచ్చిమిరపకాయల బ్యారెన్స్ షాజ చేసిన సి అది కూడా సరిగ్గా నడతలేదు అన్న ఆ పచ్చిమిరపకాయలన్న నాకు ఇయ్యే ఊళ్ళో పోయి అమ్మకత్తా నాకు వంద మిగిలిన చాలే అయితే పోరా ఆ తట్టలో పచ్చిమిరపకాయలు ఉన్నాయి పోయి అమ్మకాశ సరే అన్న పైసలు వస్తాయిలమ్మా మిరపకాయలు సన్నటి మిరపకాయలు కారం ఎక్కువ ఉంటది ఇరవై రూపాయలకు పావు కింద ఇసుంటు మిరపకాయలు కరీంనగర్ మార్కెట్ లో కూడా దొరకది మిరపకాయలమ్మా మిరపకాయలు సన్న మిరపకాయలు ముట్టుకుంట మంట మంట ఓ బావా ఈ కొత్తదేర వ్యప్పని నుంచి చెప్తున్నదే అన్నీ అయిపోయినా ఇది మొదలు పెట్టినావా ఏందిరా బా మరిదిగా మీ చెల్లెమో ఇంట్లోండి గుడ్లు పెడతానావా ఏం పని చేస్తా అంటది నువ్వేమో కొత్త భారం చేస్తావా బావా పాత భారాన్ని చేస్తానావా అడుగుతావేంద్రా నీ కంటికి నేను ఎట్లా నీ అప్పటి అమ్మలే అమ్మా ఆగు బావా అయ్యో గంతకోపానికి రాబడుతు బావా మరి లేకపోతే ఏంద్రా ఏం మాట్లాడుతావా నీకేమన్నా అర్థమవుతాను దారా కడుపుకు అన్నం తింటానవా కట్టి తింటానావా ఏదో సంబరానికి అన్నది ఏ బావా గంత కోపానికి ఏంది అయితే గాని మార్కెట్లో పని ఉంది గిడదేత్తా మా బామతిగానికి ఏడా పని లేదు మా దబ్బ రొట్టెకి ఏడా పని లేదు నన్ను అట్టి ఉండనే ఉండదు ఈయన మిరపకాయలు అమ్ముకొని పోతా మిరపకాయలు కారం మిరపకాయలు ఆగో శంకరగా కొత్తగా మిరపకాయల భారం పెట్టిండు మిరపకాయలు మిరపకాయలు చూస్త సన్న ఉన్నాయి ముట్టుకుంటే మంట మూడు రోజులు కడుకున్న మంట ఓదమ్మా మిరపకాయలు మిరపకాయలు ఎట్ల ఇరవై రూపాయలు అక్క కాకీవా అబ్బో మాగోన్నట్టే నువ్వు మంట మిరపకాయలు శంకరే ఈ పేర నుంచి మొదలు పెట్టినారా నువ్వు నీ అవ్వ అందరు కలిసి అయిపోయినా రేపో ఎల్లుండ మొదలు పెట్టిండే లేదు ఆగో రేపో ఎల్లుండా మొదలు పెడితే ఈ ఇట్లా ఎట్లా అమ్ముతున్నారా నువ్వు ఏమో విచిత్రంగా మాట్లాడుతున్నావు మరి లేకపోతే ఇంద్రా అయితే వీరశంకరి మా బామ్మ కొడుకు పుట్టేడుకుల ఒక ఐదు కిలో కావాలని నన్ను అడిగిండు పోయి ఇచ్చేస్తావా రాడా అమ్మ ఉన్నా కాదురా ఎందుకు ఇచ్చినాను మరి పో ఇచ్చినా పోతా పోతా ప్రణయాన్న దగ్గర పోయి ఐదు కిలోల మిరపకాయలు తెచ్చి అని బామ్మకి అమ్ముతా నీ అక్క మిరపకాయలు అమ్మితే ఏడు వందలు వచ్చినాయి అన్నకు ఐదు వందలు ఇస్తా నేను రెండు వందలు తీసుకుంటా అన్న మిరపకాయలు అమ్మితే ఏడు వందలు వచ్చినాయి నీకు ఐదు వందలు నాకు రెండు వందలు హరే శంకరి రెండు గంటలలో మంచిగా అమ్మినందర మిరపకాయలు మరి నా గురించి ఏమనుకున్నవే అన్నా ఐదు వంద కానీ తిండాల పోయి తినిపోరా సరే అన్నా ఓ నేర్చావులే మిడికి వచ్చినా మంచిగా ఐదు వందలు రెండు గంటలలో దబ్బ రొట్టే ఆ దబ్బ రొట్టె బోది వానే ఇవ్వరు రాక తినకుంటే ఏం చేస్తా ఆకరేతా అని ఇయల్లా కూడా నిన్నడు చారే నానే ఆ ను కట్టం చేత వాలిపోతానని పంచబక్ష పర్మణాల తెచ్చి పెడతా ఉన్న దినక శారా అని అంటాడు కొద్దిగాన సిగ్గుమారా ఉండాలే ఇగో రవలి మీరు పెకాయలు అమ్మితే 200 లాభం వచ్చిందే ఇల్లకి వెళ్ళి 100 రూపాయల కోడుకూర తెచ్చి కమ్మ గాని పెట్రాదే కడుపు నిండా తింటా నీ మొఖం మీద మన్నువాడా ఎప్పుడు చూడు కౌసు 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 లేకుంటదిన ఓ దెబ్బలు మొన్న బోటు తెస్తే కమ్మకున్నదని తిన్నావు కాదే ఏమో కడుపులో కట్టెలు తినవా కౌసులు ఏంది తిన తిరుదాన తెచ్చినావు పావుకిలంత బోటు తెచ్చి బిందె పులుసు పెడితే అల్లకలు ఒక్క బొంత పేద నాకు వేసి నాలుగు రోజులు నిన్న దాకా పులుసు ఉంటే పులుసుంటే బుడ్డిపోయేదని ఇలా పారభోషణ ఇక కడుపుల కట్ట అనుకుంటే ఇంకేమంటారు ఓ పిసదానా కౌసు కూరలు ఎంత మాగుతే అంత కమ్మ ఉంటాయే ఇంకేంది మరి అప్పటికి పావుకిల కోడి కూర తెచ్చుకొని బిందడు పులుసు పెట్టు వారం రోజులు తినొచ్చు ఓ పిసదానా ఎవరన్నా కోడి కూరని పులుసు పెట్టుకుంటారా అనే తొక్కు లెక్క దగ్గరికి అండుకుంటారే ఆ తొక్కు లెక్క దగ్గరకు అండుకొని ఒక్కనివే మింగు పెళ్ళానికి కూడా అయ్యాకు ఏందే కుక్కలకి ఇక్క ఎట్లా మాట్లాడుతానా ఎక్కువ మాట్లాడితే మర్యాద అక్కది ఎండనా తిరిగి తిరిగి వచ్చిన పానం అంత ఇంతంత ఇంతెంత భూవేసుకరాబా మా కుక్కలు అట్ట కుక్కలు నీ వరి కోత మిషన్ ఎప్పుడు వస్తుంది ఇయాలనా రేపు నా వరి పోయాలి చెడగొట్టు వర్షాలు పడ్డాయి అనుకో నా వరి అవుతుంది అన్న నా వరి కొత్త మిషన్ నీ పొలం పక్క పడి నడుతుంది ఎక్రమో అత్యక్రమ ఉందట అప్పటివరకల్ అయిపోద్ది మరి మార్కెట్ మార్కెట్కి పోయి తెస్తా కోసి వరి పోసేదిగా మరి తిరుపతి కోసుడు ఇంటి దగ్గర తిరుపతి కోసా ఏం లేదన్నా ఇలా తిరుపతి వరి పోతాను దాని గురించి మాట్లాడుకుంటామే ఓ రవిగా తిరుపతి కాని పొలం కూడా ఇంతంత పొత్తున్నదిరా గట్లేదా శంకరి మరి తిరుపతి అన్న కోడిని కోసి పొలం కొద్దామంటాండి మరి నువ్వేమంటావురా రా ఏముందన్న ఒక గుంట జాగ మందం పొత్తుంది దానికే పొత్తుంది అని చెప్తుండు ఏమి తిరుపతి గట్లంటానా గుంట అయితే అర్ధగుంట అది పొలం కాదా పంట పండదా అయితే ఇవి కోడికి పైసలు కోడిని కోసి కోత సాలు చేద్దాం నీ గుంటలో ఎన్ని బత్తాలు వెళ్తే అన్ని బత్తాలు ఇస్తా కోడికి పైసలు మాత్రం సెరసెట్ కుందాం అబ్బో కోడికి బారాన మసాలా ఉంది ఓ ప్రణయా నాది ఉన్నదే గుంట గుంటూ నాకు ఏ పాట వెళ్తాయే తిరుపతి కానీ కోడిని కోసుకోమని నాకు ఇంత పచ్చికూర కూర పెట్టువాను ఇంకేందిరా అట్లాంటి ఉండేందన్న పొత్తుల భూమి పొత్తుల కోడి ఇష్టం ఉంటే పైసలు ఏమాను లేకపోతే నా కోడిని నేనే కోసుకుంటా వారి శంకరి గిట్లా మాట్లాడితే నీ మాట్రా పొత్తుల భూమి అన్నప్పుడు పొత్తుల కోడి ఉండనే ఉంటది కిలో వడ్లు వెళ్ళినా పది కిలోల వడ్లు వెళ్ళినా కోడికి అయితే పైసలు ఇచ్చుడేరా అట్లయితే మా దాగతా అట్లయితే అడిగిరారా కోసుడు అయితే ఆగది సరేనే మంచి ఆ పైస పోతే పానం పోతే తిరుపతి అగో ఏ పానం పోతుంది అంటారు అరే అని ఈ తిరుపతి అన్న పొలంలో మీ బావకు గుంటంతా జాగుందట కదరా గుంటడు జాగు కాదన్నా తిరుపతన్న పొలం మొత్తం మా బావదేనే పని చేయక అప్పులు చేసి పొలం అంతా అమ్ముకున్నాడే ఆఖరికి గుంటడి జాగ మిగిలింది ఆ గుంటడి జాగ కూడా కౌసుకూరల గురించి ఎప్పుడూ అమ్ముతాడు గట్లనా రానీలు తిరుపతి అన్న ఆయనతో గుంట అడగపోయినవే అగ్గోకో సగ్గోకో మనం అడిగితే ఎక్కువ ధర చెప్తాడే అమ్మిండు అనుకో తక్కువ ధర తీసుకోవచ్చు తిరుపతి అన్న నువ్వు నిజమే చెప్పినవే ఆయనతో గుంట ఎప్పుడు అమ్ముకుంటాడు అయితేమే కానీ అన్న మా తాతగకు బియ్యం ఇచ్చుకుంటున్నామే భోజనానికి రారీ అర్థంగా నాణలు మరి మీ బావకి చెప్పినావరా చెప్తామని అనుకుంటున్నానే కానీ మా బావ కడుపు గుత్తాడు ఉన్నదంతా ఊడ్సుకొని తింటాడు వారే నీళ్ళు పది మంది గట్ల మీపో అన్న చెల్లకి చెప్తే చెల్లెకన్నా ముందు అయిననే సంకల్ గుద్దుకుంటారు ఎత్తడే చెప్పనైతే ఇంత ఇంతైనా మీ బావ కాదురా చెప్పనైతే చెప్తేనే దేవుందయ బాగుంటే తింటాం లేకుంటూ బసం పంటాం అన్న మీరైతే రారీ అమ్మా అన్నైతే పెట్టినాయి కదా ఊరిలు పెట్టినా బజ్జీలు పెట్టినా చికెన్ వేసినా గుడ్డు పెట్టినా మొక్కుతా ఏం ముక్కే తాతకు తిరుపతి అన్న మనం బయటికి పోదే మా తాత వచ్చి ముడతాడు ఏందిరా మీ తాత వచ్చి ముడతాడా ఎట్లా ముడతాడో నేను చూస్తా అరే అనీరు పారా మనం పోతే తాత వచ్చి ముడతాడు తాత అవునే దెబ్బ రెట్టే ఇంటి వెనకలు పెట్టినవా అనే ఏ రెండు దర్వాజాలు దగ్గరికి వేసినది మంచి పని చేసిన దెబ్బ రెట్టే అవురా నీళ్ళు మీ తాతకు కోటలు తెచ్చిన వారా అయ్యో బావా మర్చిపోయింది చి బియ్యం ఇచ్చినప్పుడు కోటలు తీసేదే వారా సరే నేను పోయి పట్టుకత్త గాని నేను అచ్చరాక ఎవరు ఇంట్లోకి పోకూరి అర్థమైతే నానే దెబ్బ రెట్టే నేను అట్లా పోయి ఇంట్లో పట్టుకత్తా సరే పోకూరి ఇంట్లో పోవద్దు పోదు పోదు కంటాడు అబ్బా కోడిగుడ్డు బగార బ ఘాటుకుంటుంది మిర్చి కారం ఉంటుంది పూరిలలకు కూర పెట్టుకొని తింటే సామిరంగా వస్తుంటది అబ్బా నేను బయటికి వెళ్ళరాక ఇవ్వలారు మంచిగా తింటా అమ్ముతనికి ఏమైంది కోట సీసర్ ఎత్తానే అటే వేయండు ఇంకా అత్తలేడు మరదల బ్రాండ్ షాప్ బాగా లైన్ ఉంటది అత్తడిది మెల్లగా కట్ల నాయే ఇలా తాత ముట్టిండో ముట్టలేదు ఒకసారి చూసి పోయే అంత అంటే అవి తిరుపతి అన్న పోయి చూసేస్తా మరి ఓ రనీలు మీ తాత సకలం ముక్లం పెట్టుకుని ఇస్తారు కాబట్టి కమ్మ తింటుండ్రా ఏంది మా

అరే బామ్మది మిరపకాయ మంచిరా రవణి గుడ్డు తిరుపతి బగారూవరా కోడి కూరలా పూరు పెట్టుకొని తింటే కమ్మరా కోటరసీసారి ఎత్తా అని చెప్పి దొంగతనం ఇంట్లో వచ్చి ఉన్న కూరబువ మొత్తం తింటావు నీ సంగతి చెప్తావు చెల్లె అందుకోయే అనుకో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి న్యూస్ కోసం మా ఛానల్ ని గంట అయితే గట్టి గొట్టూరి